హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా? మరియు దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడతారని భయపడుతున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన చిట్కా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిట్కా గురించి తెలుసుకునే ముందు, మీరు ఇప్పటివరకు మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మీరు మీ ఇంట్లో దోమలు రాకుండా ఉండడానికి మస్కిటో కాయిల్స్ని ఉపయోగిస్తారు. అయితే ఈ మస్కిటో కాయిల్స్ కనుక ఉపయోగిస్తున్నట్లయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మరి అదేంటంటే, ఒక మస్కిటో కాయిల్స్ యొక్క పొగ పీల్చినట్లయితే 100 సిగరెట్లు తాగినట్లు. దీనివల్ల మన చేతులారా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే. అయితే దోమకాటు నుండి నివారణ చెందడానికి ఒక చిట్కా ఉంది. ఈ చిట్కా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముందుగా మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కావలసినవి మొదటగా వెల్లుల్లి రెబ్బలు, 2 కర్పూరం, 3 నెయ్యి లేదా నూనె. నూనెలో ఏ రకమైన నూనె కూడా వాడచ్చు, మరియు కొబ్బరి నూనె కూడా వాడవచ్చు. ఇంకా ఒక మట్టి పాత్ర. ఇవి మనకు కావలసినవి. వెల్లుల్లి రెబ్బలు ఎందుకంటే దోమలు ఆ వాసనని తట్టుకోలేవు కాబట్టి మనం దానిని ఉపయోగిస్తున్నాం. అలాగే కర్పూరం వాసనను కూడా దోమలు భరించలేవు. అలాగే వెల్లుల్లిని కాల్చడానికి కూడా కర్పూరం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ముందుగా 5-6 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. వాటి పొట్టు తీసి దాన్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలా దంచిన వాటిని తీసుకోవాలి. తర్వాత కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని పొడి చేసి ఆ వెల్లుల్లి మీద వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. దాని తర్వాత నెయ్యి లేదా నూనెను ఈ మిశ్రమంతో మిక్స్ చేయాలి. మరియు పూర్తిగా కలిసిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండి 15 నిమిషాల తర్వాత ఆ ఆరబెట్టిన మిశ్రమాన్ని తీసుకొని మండించాలి. ఇవన్నీ చేసే సమయంలో తలుపులు, కిటికీలు మూసివేయాలి. అప్పుడు ఆ వాసనకి దోమలన్నీ చనిపోతాయి. ఇలా మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చేసి చూడండి. మీకే అర్థమవుతుంది ఈ చిట్కా ఎంత ఉపయోగమైందో, మరియు ఈ మిశ్రమం యొక్క వాసనకి దోమలను చనిపోతాయి. మనకు కూడా మలేరియా, డెంగ్యూ వంటి ఏ రోగం యొక్క భయం కూడా ఉండదు. ఈ చిట్కాని గనక మీరు రెగ్యులర్గా అనుసరించినట్లయితే అసలు మీకు దోమల బెడద అనేది ఉండనే ఉండదు. అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ అ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.